For best ambio experience, put on your headphones. Hello, ghost lovers. ఇలాంటి మరిన్ని క్లాసిక్ హారర్ స్టోరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని కొట్టండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాంతో మీరు ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. అదియో 10 సంవత్సరాల క్రితం నేను మా తాత కలిసి షోలాపూర్ నుండి తిరిగి బస్సులో మా ఊరికి వస్తున్నాం. సరిగ్గా మా ఊరు ఇంకా 20 కిలోమీటర్లు ఉంది అనక మధ్యలో బస్సు ఆగిపోయింది. బస్సులో నేను మా తాత తప్ప ఎవరూ లేరు. మా తాత గురుకులు కొడుతూ నిద్రపోతూ ఉన్నాడు. నేనేమో కిటికీలో నుండి పంట పొలాలను చూస్తూ ఉన్నాను. డ్రైవర్ బస్ దిగి ఏమైందోని చెక్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రీ డ్రైవర్ సాబ్, ఏనాయితు బస్కే అంటూ కండక్టర్ అడగగానే బస్ టైర్ వైపు తీక్షణంగా చూస్తూ, పంచర్ అయితే కండక్టర్ సాబ్, స్టెఫ్నీ కూడా ఇలాగా అని డ్రైవర్ పంచర్ అయిందని చెప్పగానే కండక్టర్ మా దగ్గరకు వచ్చి, ముత్యా ఓ ముత్యా అని మా తాతను లేపాడు. చూడు తాత, బస్ పంచర్ అయింది, రేపటి దగ్గర బస్ సీనే ఉంటుంది, మీరు బస్ దిగి ఏ ఆటోనో లారో వస్తే ఎక్కివ్వండి అని చెప్పాడు. ఇక మిగిలిన చిల్లర తీసుకొని బస్ దిగిపోయినాం. ఇంత రాత్రిలా అది అడవిలాంటి ప్రాంతంలో రోడ్డు మీద నడుచుకుంటూ పోవాలంటే ధైర్యం చాలా కావాలి. నాకు ఎలాగో లేదు, నా ధైర్యం అంతా మా తాతనే. మెల్లగా రోడ్డు పొంటి నడుచుకుంటూ పోతున్నాం. అప్పటికే టైం ఎంతైందో నాకు తెలియదు, ఎందుకంటే మా దగ్గర ఫోను లేదు, వాచు లేకుండే. కానీ ఆ రోడ్డు చుట్టుపక్కలంతా కటిక చీకటి, చంద్రుని వల్ల కొంచెం వెళ్తురుంది. అలా మేము బస్ దాటి చాలా దూరం వచ్చేసాం. కానీ ఒక్కటంటే ఒక్క ఆటో రాలేదు, లారీ రాలేదు. నాకేమో కాళ్ళు గుంజుతున్నాయి, మా తాత మాత్రం గసగస నడుస్తున్నాడు. తాత నీకు కాలు గుంజట్లేదా అని అడిగితే, ఏమ్రా మన్మడా, గింత దూరం నడిస్తేనే నీకు కాలు గుంజబట్టేనా, నేను 100 మైళ్ళు నడిచినాని గీదెంతరా నాకు, గీ కాలం పిల్లలు చాలా మెత్తగైపోతారు అని అన్నాడు మా తాత. ఎంతైనా వాళ్ళ తిండి మన తిండి వేరే కదా అనుకుని మా తాత చేయి పట్టుకొని నేను నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కలంతా కొండ ప్రాంతమే, గుట్టలు ఎక్కువగా ఉంటాయిడా, అందుకే రోడ్డు కూడా నడుస్తున్న కొద్ది ఎత్తు పెరుగుతూ పోతుంది. గప్పుడే నాకు మర్రి చెట్టు కండబడ్డది, దాన్ని చూడగానే అప్పుడప్పుడు మా తాత చెప్పే దయ్యాల కథలు దిమాగ్లో మెల్లగా యాదొస్తూ ఉన్నాయి. కొంచెం భయం మొదలైంది. తాత చేయిని గట్టిగా పట్టుకొని, తాత నిజంగానే దయ్యాలుంటాయానే అని అడిగితే, ఉంటాయిరా మన్మడా, ఈ సడక్ల పొంటి ఎక్కువగా గిదేయలా తిరుగుతూ ఉంటాయి. ఓ పారి నేను అర్ధరాత్రి ఓ పని మీద ఖర్చర్ల పోయినిండే, తిరిగి గిదే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నా. అప్పుడే నా కుంటేలు వచ్చింది. రోడ్డు పక్కన కాలు మర్చి కూసుని గణేష్ పీడికట్ట అంటించుకుందామని అగ్గిపెట్ట చూస్తే, లేకవా దేని అమ్మ అగ్గిపెట్ట లేకవా కదరా అనుకున్నానో లేదో, అనే మూలుగు నా వెనక నుంచైనా పడ్డదిరా. గప్పుడే గుండె ఆగిపోయింది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఓ కొరివి దయ్యం నెత్తి మీద కొరివి మంటతో నా వెనకనే బుసులుండే. ఆ కొరివి దయ్యం కనుగుడ్లు బయటకొచ్చి భయంకరంగా ఉండేరా, అది ఎక్కిలిచ్చుకుంటూ నా బీడికట్ట నంటించింది. నన్ను చంపేనీకి నా మీద పడుతుంటే పక్కనే గట్టు మీద మషమవ ఉండడంతో గట్టిగా మషమవను మొక్కి అర్చిన, దెబ్బకి ఆ కొరువుదయం పారిపోయింది అని మా తాత చెప్పగానే నాకు వణుకు కొట్టబట్టే. రోడ్డు పక్కల ఎక్కడ దేన్ని చూసినా దయ్యం లెక్కనే కనిపించబట్టింది. నా భయం వల్లనే గట్ల కనిపిస్తుందని నాకు అర్థమైంది. అప్పటికే పొట్ట కూడా ఉబ్బిపోయింది. తాత జరుండే ఒంటలు వస్తుంది, పోయేసి వస్తా అని చెప్పి రోడ్డు పక్క పొంటి పొదల్లోకి పోయి వణుక్కుంటూ వస్తున్నా. నా ముందంతా దట్టమైన పొదలు, దాని వెనుక ఓ గుట్ట, గుట్ట మీదంతా పెద్ద పెద్ద చెట్లు, సూనేకి అడవి లెక్కనే ఉంది. గా చెట్లు గాలికి అట్లా ఇట్లా ఊగుతుంటే నా ఇప్పుల జిల్లు అంటుంది. ఈ ఒంటేలు ఎప్పుడైపోతుందిరా అనుకుంటుంటే
అది కుళ్ళెక్క ఆకుండా వస్తూనే ఉంది. గప్పుడే కొంచెం దూరంలో ఒకటి కండ్ల పడ్డది. దాన్ని చూడగానే పెయ్యంతా షాక్ కొట్టినట్టయి జిమ్మన్నది. అప్పుడే ఒంటే లాగిపోయింది. లాగు మీదకేసుకొని, తాత తాత గడు చూడు ఏముంది అని వెనక్కి తిరిగేసరికి తాత కనిపించలేదు. అప్పుడు ఎట్లా భయమేసిందంటే కాళ్ళు చేతులు ఆకుండా వణుకుతూనే ఉన్నాయి. తాత తాత ఏడునవే అని అరుసుకుంటూ జ్వరం ముందలికి పోగానే పక్కనున్న పొదల్లో నుంచి, మన్మడా నేనే ఉన్నాను రా, రా నా దగ్గరికి రారా, నా దగ్గరికి రా అని వినిపించింది. తాత తాత అని అడిగిపోతుంటే మళ్ళా గప్పుడే తాత మెల్లగా వెనక నుండి రోడ్డు మీదకి తేలిండు. గప్పుడు ధైర్యం వచ్చింది. పోయి మా తాత చేయబట్టుకొని, తాత గది తాత అని చెప్పబోతుంటే దూరంలా లైట్లు కనబడ్డాయి. ఏదో వస్తుంది. నేను ఆ లైట్లను చూసి చెప్పేది ఆపేసిన. అది దగ్గరికి రాగానే మా తాత అది ఆగనికే చేజాపిండు. అది మెల్లగా మా దగ్గరకు వచ్చాగింది. అది పెద్ద లోడుతో ఉన్న ఓ లారీ. తాత డ్రైవర్ దగ్గరికి పోయి, మేము కోలుకుంద దాకా పోవాలి, జరాడ దింపుతావా కొడక అని ఆ లారీ డ్రైవర్ని అడిగాడు. ఆ డ్రైవర్ మా దిక్కు చూసి, ఎక్కండి తీసుకోబోతా అనగానే నేను మా తాత నన్ను ఎత్తగానే కొండీలు పట్టుకొని మెల్లగా పోయి సీట్లో కూర్చున్నా. మా తాత మెల్లగా ఎక్కి కూర్చుండు. లారీ లోపల మస్తు డెకరేషన్ చేసిండే. నేను గప్పుడే ఫస్ట్ టైం లారీ ఎక్కడు. ముందున్న అద్దంలో నుండి రోడ్ని చూస్తుంటే చాలా కింద కనిపిస్తుంది. బస్కి దీనికి చాలా ఫరక్ ఉందని అర్థమైంది. లారీ క్లీనర్ సీట్ కింద పడుకొని ఉండే. డ్రైవర్ ఒక్కడే పాటలు పెట్టి నడుపుతూ ఉన్నాడు. చల్లగాలి కొడుతూ ఉండడంతో మా తాతకి కొనుక్కు పట్టి నిద్రపోతూ ఉన్నాడు. నాకు డ్రైవర్ ముందు రోడ్డుని నడిపే తీరుని చూడాలని చాలా ఇష్టం. అందుకే రోడ్డుని చూస్తూ డ్రైవర్ నడిపేది చూస్తూ ఉన్నా. అట్లా చాలాసేపటి నుండి చూస్తున్నా కానీ డ్రైవర్ స్టీరింగ్ అస్సలు తిప్పట్లేదు, గేరు మార్చట్లేదు. కానీ లారీ మాత్రం గట్లని పోతూ ఉంది. అన్నా నువ్వు స్టీరింగ్ తిప్పలేవేంది, గట్లే నడుపుతున్నావు అని అడిగితే ఆ డ్రైవర్ మెల్లగా నా దిక్కు తలకాయ తిప్పి, నాకు ఇది అలవాటే, నేను ఇట్లనే నడుపుతా అని తలకాయని రివర్స్లో వెనక నుండి ముందుకు తిప్పిండు. అది చూసి తాత అని అర్చన, ఏమైందిరా మన్మడా ఎందుకు అర్చినావు అని మా తాత మేల్కొని అడిగేసరికి, తాత తాత అది లారీ డ్రైవర్ స్టీరింగ్ తిప్పకుండా నడుపుతున్నాడని ఎందుకట్లని అడిగితే అతను తలకాయని చుట్టుముట్టు తిప్పి ఇట్లనే నడుపుతా అని చెప్పిండే, భయమైంది అని మా తాతకు చెప్పి గట్టిగా పట్టుకున్నా. రే మన్మడా చూడ్రా స్టీరింగ్ తిప్పుతున్నాడు కదా, నువ్వు తిప్పలేడంటున్నావేంది చూడాడా అని మా తాత చూపగానే డ్రైవర్ దిక్కు మెల్లగా చూసినా. ఇప్పుడు నిజంగానే స్టీరింగ్ తిప్పుకుంటూ నా దిక్కు చూసినా విండు. నాకేం సమజైతలే. మా తాత మళ్ళీ నిద్రలోకి జారిండు. నేను డ్రైవర్ దిక్కు చూడకుండా రోడ్డునే చూస్తున్నా. ఎక్కినప్పటి నుండి ఒక్కటే పాట మోగుతుంది. డ్రైవర్ ఎందుకు అసలు పాటని మారుస్తలేడు అని అనుకుంటూ టేప్ రికార్డర్ దిక్కు చూస్తే అది సగం ఇరిగిపోయి బంద్ అయి పడుంది. మళ్ళా పాట ఏడికెలొస్తుంది అనుకుంటూ ఉండగానే అప్పుడే సీటు కింద నా కాళ్ళని ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. భయమేసి తాత అని అరిచి తాత దిక్కు చూస్తే, అంటూ ఆ లారీ క్లీనర్
మా తాత పక్కనే కూర్చొని తాత నెత్తి మీద చేయి పెట్టి నిమురుతూ ఉన్నాడు. ఆ లారీ క్లీనర్ కళ్ళు గుంతలోకి పోయినట్టు లోపలికున్నాయి. తాత సోయలేకుండా నిద్రపోతూ ఉన్నాడు. నాకెందుకో వీళ్ళిద్దరు మనుషులు కాదేమోనని అనిపిస్తున్నది. కప్పుడే లారీ ఆగింది. క్లీనర్ డ్రైవర్ లారీ దిగి రోడ్డు పక్కన ఉన్న బోరింగ్ దగ్గరికి పోయి బాటిల్లా నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు. ఇదే మంచి టైం అనుకుని, తాత లేవు తాత, తాత లేవే, వీళ్ళిద్దరు దయ్యాలు తాత, మనల్ని చంపేస్తారు, లారీ దిగి పోదాం, లేవు తాత అని ఎంత లేపుతున్నా మా తాత లేవట్లేదు. నా కాళ్ళు చేతులు సల్లగవట్టే లోపల చాలా బుగులైతుంది. మా తాత ఎందుకు లేస్తలేడా అని ఎట్లయినా చేసి లారీ దిగాలని అనుకున్నా. మెల్లగా బోరింగ్ దిక్కు చూసిన, వాళ్ళు ఇంకా బోరింగ్ కొట్టుకుంటూనే ఉన్నారు. నేను దిగి తాతని లాగి కిందకి దింపుదామనుకుని లారీపై నుండి మెల్లగా దిగిన. తాతని లాగుదామని చెయ్యి పట్టుకునేలోపు లారీ డోర్ మూసుకుంది. సీట్లో చూస్తే ఆ క్లీనర్ కళ్ళు పెద్దగా చేసి నన్ను చూసి నవ్విండు. అని చెయ్యి ఊపిండు. లారీ స్టార్ట్ అయ్యి పోతా ఉంది. తాత 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 చూస్తుండగానే లారీ కండ్లకి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. నేనేమో తాత అని ఏడ్చుకుంటూ ఆడనే రోడ్డు మీద గులవడ్డా. మా తాతని ఆ దయ్యాలు ఏం చేస్తాయనే భయంతో ఏం చేయాలో ఎరకైతలేదు. అప్పుడు చూసింది, అప్పుడే చెప్పినంటే ఆ లారీ ఎక్కటోలం కాదు, నా వల్లనే ఇదంతా అయింది అని అనుకుంటుంటే, మన్మడా ఏనికి ఏడుస్తున్నావురా, నేను యాడికి పోలేదు, గీడనే ఉన్నా అని మా తాత గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా మా తాత. తాత నీకేం కాలేదు కదా తాత అని ఉరుక్కుంటా పోయి తాతని పట్టుకున్నా. నాకేమైతుందిరా, నాకేం కాలే, మా శమ ఉండగా నువ్వేం భయపడకు, ఆ దెయ్యాలు నన్ను ఎత్తుకోబోతుంటే నా కెరికై మా శమవని దలుచుకున్నా దెబ్బకి వదిలేసి పారిపోయినాయి అని మా తాత అనగానే నాకు మస్తు ఖుషి అయింది. ఇక చెయ్యి పట్టుకొని ఇద్దరం నడుచుకుంటూ పోతూ ఉన్నాం. అప్పుడే నాకు యాదొచ్చింది, తాత నేను ఒంటెలు పోసేటప్పుడు రోడ్డు పక్కన గుంతలా ఆ లారీ టక్కర వండిండే, ఆ లారీ పక్క పొంటి ఎవరో ఇద్దరు ఉన్నట్లు కనిపించింది తాత, అప్పుడే నీకు భయపడి చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, అప్పుడే చెప్పినంటే మనం ఆ లారీ ఎక్కటోళం కాదు కదా అని నేను అనగానే, అయ్యిందేదో అయిపోయిందిరా మన్మడా, అరో గడ చూడు ఏదో ఆటో వస్తున్నట్టున్నది, చేయి పెట్టి ఆపు అని మా తాత అనగానే ఆపమని చేయి చూపిన. ఆటో మా దగ్గరకు వచ్చి ఆగింది. అది మా ఊరు రాజేష్ ఆటో. రాజేష్ అన్న నేను మా తాత ఊరుకోవాలి, ఊళ్ళో దింపుతావా అని నేను అడగగానే రాజేష్ అన్న నా దిక్కు ఒక రకంగా చూసి, గింత అర్ధరాత్రి ఒక్కనివే గీడేం చేస్తున్నారా, తాతన్నో ఏడా గానొస్తలేడు ఏడి అని రాజేష్ అన్న అనగానే, నా పక్కనే ఉన్నాడు కదన్నా అని నేను పక్కన చూస్తే మా తాత కానరాలే. తాత తాత ఏడున్నావు, ఏడిపోయినావు తాత అని చుట్టుపక్కలంతా ఎతికినా ఎక్కడా కనబడట్లేదు. రాజశానికి జరిగిందంతా మొత్తం చెప్పినా మళ్ళీ వెనక్కి ఆటో తిప్పి ఎత్తుక్కుంటా పోతున్నాం. కొంచెం దూరం పోయినాక నేను ఆ టక్కరైన లారీని ఏడైతే చూసినానో
ఆ పొదల మధ్య మా తాత నిర్జీవంగా పడి నిండే. తాత, ఒక మనవడిగా మా తాతని ఎంత మిస్ అవుతున్నానో నాకు బాగా తెలుసు. తాత చెప్పే కథలు, సుద్దులు, మంచి మాటలు కొన్ని కోట్లు పెట్టినా ఎక్కడ దొరకవు. వాళ్ళ ప్రేమ ప్రకృతి కంటే స్వచ్ఛమైంది. అది దొరకడం మన అదృష్టం. ఉన్నంత వరకు వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడపండి, ప్రేమగా మాట్లాడండి, వాళ్ల నుండి మంచి మాటలు నేర్చుకోండి. అది మన భవిష్యత్తుకు ఎంతో పనికొస్తుంది. వాళ్ళు మనకిచ్చేది ఆస్తి కాదు, వాళ్ళ జ్ఞానం. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.